మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. 30 రోజులలో 3 గ్రహణాలు. 3 గ్రహణాలు అంటే ఏమిటివి? 30 రోజులు ఎప్పటి నుంచి అంటే జూన్ నెల 5వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు మొత్తం 30 రోజులు. ఈ యొక్క 30 రోజులలో జూన్ 5వ తేదీ అది జ్యేష్ఠ పూర్ణిమ. ఆ రోజున వికాయ చంద్రగ్రహణము అని ఉంది. అది భారతదేశంలో కనిపించదు. అసలు ప్రత్యయ అంటే ఏమిటి? గ్రహణం అంటే నల్లగా మాడిపోతుంది, రంగు మారిపోతుంది. కానీ ప్రత్యయ అంటే చంద్రుడు కనబడుతూనే ఉంటాడు, కానీ కాంతి విహీనం అయిపోతూ ఉంటాడు. ప్రకాశంగా ఉండే చంద్రుడు కాంతి విహీనం అయిపోతాడు. దాదాపుగా 70% క్షీణింపబడతాడు. దానిని ప్రత్యయ చంద్రగ్రహణం అని అంటాము. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము దానిని ప్రత్యయ చంద్రగ్రహణం అని అంటాము. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి నియమాలంటూ ఏమీ లేవు. ఇది జూన్ 5వ తేదీ. ఇక జూన్ 21వ తేదీ జ్యేష్ఠ అమావాస్య రోజున, ఆ రోజు ఆదివారం, మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర అనే 2 నక్షత్రాలలో చూడామణి నామక కంకణ సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంది. ఇది 3.5 గంటల సేపు ఉంటుంది. ఉదయం 10:10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 నిమిషాలు అటు ఇటుగా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది కంకణ సూర్యగ్రహణము. ఇది భారతదేశంలో కనబడుతుంది పాక్షికంగా. ఇక 3వది జూలై 5వ తేదీ. జూలై 5వ తేదీ మరల ఆషాఢ పూర్ణిమ, ప్రత్యయ చంద్రగ్రహణము. ఇందాక చెప్పుకున్నాం కదా ప్రత్యయ చంద్రగ్రహణము. ప్రత్యయ అంటే కాంతి విహీనము, చంద్రుడు కనిపించడు. ఇది భారతదేశంలో కనబడుతుంది మసకబారిన చంద్రుడు. ఆ రోజు జూలై 5వ తేదీ రాత్రి 11:16 ప్రారంభం అవుతుంది. అర్ధరాత్రి తదుపరి 2:34 వరకు ఉంటుంది. అంటే 3:18 పాటు మసకబారిన చంద్రుడు కనిపిస్తాడు. ఇది ప్రత్యయ చంద్రగ్రహణము. కానీ దీన్ని ప్రత్యేకంగా ఎలాంటి నియమాలంటూ ఏమీ లేవు. మనము సంపూర్ణ సూర్యగ్రహణము, సంపూర్ణ చంద్రగ్రహణము వీటికి మాత్రమే మనం నియమాలంటూ పాటిస్తూ ఉంటాము. ఇక ఈ యొక్క 30 రోజులలో 3 గ్రహణాలలో ప్రధాన గ్రహణము జూన్ 21వ తేదీ, అది మాత్రమే మనము గ్రహణంగా భావిస్తాము. కొన్ని జాగ్రత్తలంటూ తీసుకుంటాము, గ్రహణాన్ని చూడకుండా ఉంటాము. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటనంటే, ఈ యొక్క ప్రత్యయ చంద్రగ్రహణాలు కంటే కూడా ఈ 2 ప్రత్యయ చంద్రగ్రహణాల మధ్య కనుక చూడామణి నామక కంకణ సూర్యగ్రహణము కనుక వచ్చినట్లయితే దాని యొక్క ప్రభావము 6 నెలల పాటు ఉంటుంది. ఏ అంశాలపైన ఉంటుంది? అన్ని అంశాలపైన ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలు ఉండవచ్చు, ఆర్థిక సంక్షోభాలు ఉండవచ్చు. మీకు కావలసినంతవంత డబ్బు ఆదా చేసుకుని మీ దగ్గర ఉంచుకోవడం ఎంతైనా మంచిది. ఎందుచేతనంటే ఇది మృగశిర, ఆరుద్ర అనే 2 నక్షత్రాలలోనూ సంభవిస్తుంది. మృగశిరకి అధిపతి కుజుడు, ఆరుద్రకి అధిపతి రాహువు. ఇక ఈ యొక్క కుజుడు రాహువు ప్రభావంతో వస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. మన యొక్క డబ్బు అనేది బ్యాంక్ లో ఉన్నప్పటికీ చేతిలో ఏదైనా అవసరాల కోసం, నిత్యావసరాలు కావచ్చు, ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు కావచ్చు, సమయానికి ఏటీఎం లో క్యాష్ లేకపోవచ్చు, ఇలాంటి సందర్భాలలో మీ దగ్గర తగినంత డబ్బు ఉంచుకోవడం ఎంతో అవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యతిరేక గ్రహ సంచారము కారణంగా 2022 సెప్టెంబర్ దాకా కష్టాలు అనేవి ప్రపంచం పడక తప్పదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉండాలి. 2020 నుంచి ఇలాంటి కష్టాలని ఎదుర్కోవాలి కనుక ఆర్థిక పరమైన, మానసిక పరమైనటువంటి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్టి వీటన్నిటి కోసంగా అందరూ కూడా తగిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.